ఎలా చెప్పుకోవాలి నీకు మేము ఇచ్చిన నిజంగా నాది మనిషి జన్మ కాదు భగవంతుడు నాకు ఆశీస్తే సార్ నన్ను నేను చచ్చిపోతా మీ కోసం అని చెప్తా చంద్రబాబు కేసవర్ కన్నా మార్చుకోవాలి అన్యాయం కేసు అంటే నన్ను చంపేయండి నన్ను జైల్లో పెట్టండి చంద్రబాబు దేశం కావాలి ఆయన ఇవ్వండి అని చెప్తా ఎందుకంటే నేను చచ్చిపోతే ఏమీ కాదు నా భార్య పిల్లలు బాగా బతుకుతారు బ్రహ్మాండంగా ఉంటారు కానీ చంద్రబాబు దేశానికి అవసరం ప్రపంచానికి అవసరం ఆయన పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళండి బిల్ గేట్స్ బిల్ క్లింటన్లు ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబు జీ ధన్యవాదం అని చెప్పాడు మనదా మనది ఒక బతుకారి బాధపడుతున్నా తెలుగువాడిగా పుట్టినందుకు చంద్రబాబు నేరం అదే తమిళనాడులోనో ఏ గుజరాత్లోనో ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయన ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు బాధగా ఉంది సొంత ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మా అమ్మాయి 3 నిమిషాలే మాట్లాడన్నా అంది 30 నిమిషాలు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేను ఒకటే కోరుకుంటున్నా చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు కొందరు అన్నారు చంద్రబాబు గారు మీ జైలు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారని మేమందరం పెట్టుకుంటున్నాం మా రక్తాన్ని ఆయనకి కమిషన్ మా జీవితాలు ఆయనకి ఇచ్చి చంద్రబాబు ధైర్యం ఉన్నారు చంద్రబాబు నిజాయితీ పడు చంద్రబాబు నీతివంతుడు చంద్రబాబు మనగాడు చంద్రబాబు చంద్రబాబు భిక్షతో బతుకుతున్నారా చంద్రబాబు రాజకీయ భిక్షతో ఉన్న గొప్ప వాళ్ళందరికీ చెప్తున్నా చంద్రబాబు గాడ్ మీ అందరికి ఒక మాట చెప్తున్నా నేను ఈ మధ్య 2 సార్లు లోకేష్ బాబును కలిచా పాదయాత్ర చేయబే ముందు కూడా ఆల్ ది వెస్ట్ జాగ్రత్తగా చేయన్నా ఆయన మాట్లాడినాక ఆయన చూసినాక తండ్రికి దగ్గ తలయడు రాబోయే ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు చంద్రబాబు బ్రహ్మాండమైన వారసుడు ఇచ్చాడు మనకి ఇంకో సైబర్వాద్ కడతాడు ఇంకో అమరావతి అద్భుతంగా కడతాడు We proud to say, I am fan of Chandra Babu. Love you, thank you. Dhanyavadalu. Thank you so much, sir. And ippudu Bandla Ganesh Garki, thank you so much. And Boy Party Garini maatladalsina request chestunnamandi. Boy pramadam cheppi jaragadu. Danne pramadam antaru cheppi jaragakunda. Oka adbhutamaina karyakramam. ఒక మహాత్మైన కార్యక్రమం రాజమండ్రిలో చేస్తుంటే ప్రమాదం జరిగింది దానికి అందరం బాధపడ్డాం దానికి కూడా పాపం చంద్రబాబు గారిని ఆయన ఆయన విజనరీ ఏంటి ఈ సైబరాబాద్ లాగా ఒక అమరావతి నుంచి చేద్దాం ఒక రాజమండ్రి నుంచి చేద్దాం ఒక విజయవాడ నుంచి చేద్దాం ఒక గుంటూరు నుంచి చేద్దాం వైజాగ్ చేద్దాం అని కానీ ఆయన నారావారిపల్లిని డెవలప్ చేద్దాం అనుకోలేదే తిరుపతిని డెవలప్ చేద్దాం అనుకోలేదే ఈయన అమ్మ నాకు మాటలు రావట్లేదు క్షమించండి నాకు ఏడుపు వస్తుంది నన్ను క్షమించాలి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై చంద్రబాబు ఐ లవ్ యూ చంద్రబాబు